లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీబో సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు. హాత్ సే హాత్ మూడవ రోజు గడప గడపకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో భారీ జన సందోహంతో ముందుకెళ్తున్న హాస్సే జోడో పాదయాత్రలో భాగంగా నేడు 41-27 డివిజన్లలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఆడపడుచులను పెద్దవాళ్లను అలాగే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకెళ్తున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రాబోయే రోజులలో ఖచ్చితంగా నా గెలుపు కోసం మద్దతు ఇవ్వండి అని చెప్పి వారిని కోరుకోవడం జరుగుతుంది. గతంలో ఎన్నోసార్లు ఎవరెవరికో అవకాశాలు ఇచ్చారు. అలాగే ఈసారి నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతా, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తానని, నాకు రామగుండం ఎమ్మెల్యేగా ఈసారి అవకాశం ఇస్తే నేను అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని చెప్పేసి, నేను చూపించే సమాధానం నేను చేసే పనిలోనే అభివృద్ధిలోనే ఉంటుందని చెప్పి ఈరోజు గడప గడపకు తిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంట అధిక సంఖ్యలో ప్రజానీకం ఇవాళ పాదయాత్ర గుండా ఆయనకు మద్దతుగా మీ గెలుపు కోసం పనిచేస్తామని, మేము కూడా మీ గెలుపులో భాగస్వాములవుతామని మీతో చేయి చేయి కలుపుతూ అడుగులో అడుగు వేస్తూ మీ వెంట నడుస్తామని చెప్పి ప్రజలంతా బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్స్ గాధా విజయానంద్ ముస్తఫా, తాళ్లపల్లి యుగేందర్, పిసిసి సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్, గట్ల రమేష్, పజల్ మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, మేకల పోచం, తిప్పారపు శ్రీనివాస్, దశరథం, ధూళికట్ట సతీష్, కౌటం సతీష్ తదితరులు పాల్గొన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం భాగంగా 41-27 డివిజన్స్ లో మరి ఇల్లు ప్రతి ఒక్కరితో చేయి చేయి కలుపుతూ ఈ ప్రాంత సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కొరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలిసే విధంగా మున్సిపల్ అధికారులకు మా కార్పొరేటర్ నాయకులతో ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా అదే మాదిరిగా ప్రభుత్వానికి తెలిసే విధంగా చేస్తూ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటామని భరోసానిస్తూ మేము చేస్తున్న పోరాటంలో మీరందరూ కూడా సహకరించాలి, ఆదరించాలి, మీ ప్రేమాభిమానాలు చూపించాలి అని చెప్పి వారికి మేమున్నామనే భరోసానిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా మీరు చూస్తూ ఉన్నారు మీడియా మిత్రులు, ఇలా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఖచ్చితంగా మీతో ఉంటామని పెద్దవాళ్ళు ఆశీర్వాదిస్తుంటే సమాన వయస్కులు అక్కలు చెల్లెలు అందరూ కూడా మా కుటుంబంలో సభ్యుడిగా ఆదరిస్తామని చెప్పి గట్టిగా మాట ఇస్తూ ఆదరిస్తూ ఒక బలాన్ని ఇస్తున్నటువంటి సంఘటన కనబడుతూ ఉంది. ఇదే ఉత్సాహంతో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతర పోరాటం చేస్తాం. ఇవాళ అసెంబ్లీలో కానీ అసెంబ్లీ నడుస్తూ ఉంది, ఎలక్షన్లో బడ్జెట్ చెప్పి మాయమాటలు చెప్పి మభ్య పెట్టి డబ్బుతో ఓటు కొనాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ ఉద్యోగాల విషయం ప్రస్తావించింది లేదు. ఈరోజున్న ప్రభుత్వ పరిస్థితి ఇది, ఇక్కడ శ్మశానం అవుతా ఉంది, పేలుల్లో ఇల్లు పలిగిపోతా ఉన్నాయి. ఈరోజు ఎక్కడైతే భూకంపం వచ్చి 5,000 మంది చనిపోయారో దాన్ని మరిపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం కూడా ఇదే మాదిరిగా కాబోతుందని ఒక భయంతో ప్రజలు ఇలా బిక్కు బిక్కుమని వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపై స్పందించాల్సిందే కోరుతాం. ఏఐసిసి పిలుపు మేరకు భారతదేశం మొత్తం మీద గడప గడప కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు, మరి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆ దశ దిశ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు 41-27 డివిజన్లో ఈ యాత్ర చేపట్టడం జరిగింది. మరి
ప్రజా సమస్యలపై తెలుసుకుంటూ రాజ్ ఠాకూర్ గారు ఎవరికైతే ఇబ్బందులను అభ్యర్థులు తెలుసుకుంటూ అధికారులకు విన్నమించుకుంటూ ఆ సమస్యను పరిష్కరిస్తూ ఎవరైతే అనాథలున్నారో పేదలున్నారో వాళ్ళందరూ కూడా నేనున్నానని చెప్పి సాగరం అందించుకుంటూ వాళ్ళకు హామీచ్చుకుంటూ ఈ యొక్క ప్రారంభ ఈ యొక్క జోడో యాత్ర మరి మూడో రోజు చేరుకున్నది. మూడో రోజు ప్రారంభం చేయడం జరిగింది. అందరు సంబంధ వర్గాలు కూడా ప్రతి ఒక్క కులకు సంబంధించిన సంబంధ వర్గాలు కూడా రాజ్ ఠాకూర్ గారికి మద్దతు ఇస్తున్నారు. మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎప్పుడు కూడా ఈ పేదలకు కూడా సాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రామగుండం నిజవర్గంలో 17,000 పట్టాలు ఇచ్చిందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఫీజు నియమనం ఏంటి ఇచ్చిందంటే కూడా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కాబట్టి మరి రానున్న ఎన్నికల్లో రాజ్ ఠాకూర్ని రామగుండం నిజవర్గ ప్రజలంతా అందరూ ఆశీర్వదించి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంబంధ వర్గాలు ఆశీర్వదించి రాజ్ ఠాకూర్ని ఎమ్మెల్యే చేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. ఈ రామగుండం నిజవర్గం కాపాడుకోవాలంటే మరి టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గెలిపిస్తేనే ఇక్కడ వ్యాపారవేత్తలు కానీ కార్మికులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా బాగుపడే రోజు ఉందంటే అది ఒక ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి సంబంధ వర్గాలు రాజ్ ఠాకూర్ని అత్యధిక ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాను. మూడవ రోజు ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మూడో రోజు ఈరోజు 41 డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా రాజు ఠాకూర్ మక్కన్ సింగ్, మనాలి ఠాకూర్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ మంగళి స్వామి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు కూడా తను ఓడినప్పటికి నుండి కూడా ప్రతిరోజు మన యొక్క ప్రజలను వెన్నంటి ఉండి ప్రతి ఒక్క సమస్యపై పోరాటం చేస్తూ ఇక్కడ గ్రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా ప్రతిరోజు పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రజలు రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే ఆశయంతో రాజు ఠాకూర్ గారు ముందుకెళ్తూ అవి ప్రతిరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనాలి మేడం గారు వారి సతీమణి మనాలి మేడం గారు కూడా రాముడు ఎక్కడుంటే సీత అక్కడ అనే విధంగా వాళ్ళిద్దరు కలిసి ఈరోజు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క డివిజన్ ప్రతి ఒక్క తల్లి కడప ప్రతి ఒక్క తల్లిని వాళ్ళు అడుగుతూ యోగక్షేమాలు కోరుకుంటూ ప్రతి ఒక్క గడప గడపను వాళ్ళకి తట్టి లేపుతూ అందరినీ కూడా ఏ సమస్యలు ఉన్నాయని అడుక్కుంటూ ఈరోజు ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క డివిజన్లో కూడా సమస్యలు వెంటనే పరిష్కారం చేసుకుంటూ వారికి తోచిన సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇంకే విషయంగా కానివ్వండి, ప్రతి ఒక్క డివిజన్ రామగుండం నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ తోడు నీడగా వెన్నదన్నుగా ఉంటూ వారిద్దరు మనాలి మేడం ఠాగూరును రాజు ఠాకూర్ గారు వారికి అండగా ఉంటున్నారు. వారిని అలాగే ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి ప్రతి ఒక్క తల్లికి నీకు పెద్ద కొడుకుగా నేనున్నానంటూ ఏ ఆపతొచ్చినా అర్ధరాత్రి తలుపు కొట్టిన నేనుంటానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రజల వెన్ను తట్టి ఉంటున్నటువంటి రాజు ఠాకూర్ గారిని ఆశీర్వదించి ఈ యొక్క 41 డివిజన్లో యూత్ మా పజల్ బాబు కానివ్వండి ప్రతి ఒక్క అబ్బు అందరు కూడా ఎలాగైతే నాకు కార్పొరేటర్ గెలిపి ఎలా గెలిపించింది వాళ్ళు డివిజన్ లో హాస్య హాత్ జోడో యాత్ర ప్రారంభించబడినది. దీనికి మా వార్డు యొక్క కార్యకర్తలు లీడర్లు అందరూ సహకరించినారు. మరి ఈ వార్డులో అత్యధిక ఓట్లు వేసి అన్నను గెలిపిస్తానని చెప్పి నమ్మకంతో ఈ యాత్ర చేపడుతున్నాం. మీ అందరి సహకారం కావాలని కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీమతి సమతపై అనుచిత వ్యక్తులు చేసి వారి ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీమతి సమతకి సంఘీభావం ప్రకటిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీ కోదండ రామాలయం గోదావరి కని రామగుండం మండలం పెద్దపల్లి జిల్లా మరియు గ్రూప్ టెంపుల్స్ ఈవో ఎం శంకరయ్య అర్చకులు మరియు సిబ్బంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరేణిలో ఉత్తమ అధికారిక కార్పొరేట్ ఏరియా కొత్తగూడెం నందు డైరెక్టర్లచే సన్మానం కాబడిన ఆర్జీవన్ ఏరియా సీనియర్ సెక్యూరిటీ అధికారిని శ్రీ మందల వీరారెడ్డిని ఈరోజు ఆర్సీఓఏ క్లబ్ నందు
ఎస్ఎన్పిసి సెక్యూరిటీ సిబ్బంది మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ ఏరియా జీఎం శ్రీ కె నారాయణ హాజరై వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీఎం మాట్లాడుతూ, సింగరేణి ఆస్తులను కాపాడడంలో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కీలకమని, ఇటువంటి క్లిష్టమైన డిపార్ట్మెంట్ నందు ఉత్తమ ప్రతిభ కనబర్చి సింగరేణి ఆస్తులను కాపాడడంతో పాటు జీడీకే ఓసీఫై ప్రారంభోత్సవం విషయంలో నెలకొన్న సమస్యల సాకారంలో ప్రత్యేక పనితీరు మరియు కరోనా సమయంలో కానీ గోదావరి వరద వృద్ధితో చిక్కుకున్న వారిని కాపాడడంలో ఎంతో ధైర్య సాహస నైపుణ్యాలను కనపరచడం సింగరేణిలోనే క్లిష్టమైన ఆర్జీవన్ ఏరియాలో సామాజిక, రాజకీయ, పోలీసింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ విషయాలలో మెరుగైన సమాచార నైపుణ్యత పరిజ్ఞానమును ప్రదర్శించిన అధికారి అని అన్నారు. ఆర్జీవన్ ఏరియాకు సంబంధించి ఎప్పటికప్పుడు సింగరేణి ఆస్తులను, స్థలాలను మరియు బొగ్గును దొంగల బారి నుండి కాపాడుట విషయంలో అంకిత భావంతో వారి విధులు నిర్వహించినందున వారు సింగరేణిలోనే ఉత్తమ అధికారిగా ఎంపిక కావడం గొప్ప విషయం అని అన్నారు. మునుముందు కూడా వారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో SO2 జీఎం రామ్మోహన్, ఏజీఎం ఫైనాన్స్ రామకృష్ణ, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, డీజీఎం సివిల్ నవీన్, DYCOA డాక్టర్ కిరణ్ రాజ్, సీనియర్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ ఉమేష్, సిహెచ్ శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ రొడ్డా సంపత్, జమేదర్లు ఏ శ్రీనివాస్, టి వెంకటేశ్వర్లు, ఓదేలు వెంకటస్వామి, ఏ భాస్కర్, ఆర్జీవన్ ఏరియా, ఎస్ఎన్పిసి సెక్యూరిటీ సిబ్బంది మరియు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామగుండం, బెల్లంపల్లి నియోజకవర్గాల నుండి హైదరాబాద్ బాచుపల్లి మాజీ కాసాని కౌసల్యమ్మ వారి సొంత ఇంట్లో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నగారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారికి రామగుండం, బెల్లంపల్లి నియోజకవర్గం నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల ఏడుకొండలు రాష్ట్ర కార్యదర్శి మణిరామ్ సింగ్, సింగరేణి లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ హనుమా రాయమల్లు, పార్టీ అధికార ప్రతినిధి కంది చంద్రయ్య, TNTC జనరల్ సెక్రటరీ ముదిగంటి దామోదర్ రెడ్డి, జిల్లా TNTC అధ్యక్షులు బొల్లు మల్లయ్య, బెల్లంపల్లి పట్నం ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ. సామాజిక బాధ్యత, స్వయం ఉపాధి కల్పన CSR లో భాగంగా నిరుద్యోగ యువతకు ఓపెన్ కాస్ట్లలో నడుచు భారీ యంత్రముల ఓల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ కార్యక్రమమును ఈరోజు జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమముకు ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం కె నారాయణ హాజరయ్యి 54 మందికి ఓల్వో డంప్ ట్రక్ శిక్షణను పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, ఓల్వో డంప్ ట్రక్ శిక్షణకు ప్రత్యేకించి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అర్హత గల నిరుద్యోగ యువతకు ఉపాధి, జీవనోపాధి కల్పించుటకు సింగరేణి సంస్థ నిధుల ద్వారా వివిధ ఏరియాల నుండి ఎంపికైన వారికి టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ TTC ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేసి 3 బ్యాచ్లకు 151 మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు 54 మందికి శిక్షణ ఇస్తున్నామని, వీరికి 18 రోజులు MVTC నందు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని, తదుపరి ఓల్వో డంప్ ట్రక్ మీద 12 రోజుల ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా మెళుకువలు నేర్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ పూర్తి అయిన తదుపరి 46 రోజుల పాటు ఆన్ ది జాబ్ ట్రైనింగ్, అనగా ప్రతి ఒక్కరూ స్వతహాగా ఓల్వో డ్రైవింగ్ చేయడం జరుగుతుందని, ఇలా నేర్చుకున్న వారికి చివరిలో 2 రోజుల ఫీడ్బ్యాక్ క్లాసులు నిర్వహించి అర్హత గల అభ్యర్థులను ఓల్వో ఆపరేటర్ గుర్తింపు సర్టిఫికేట్స్ అందజేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో TBGKS ఉపాధ్యక్షులు గండ్రా దామోదర్ రావు, CMOA అధ్యక్షులు సొనగోటి శ్రీనివాసు, SO2 జీఎం ఎం రామ్మోహన్, DGM పర్సనల్ CH లక్ష్మీనారాయణ,
టీటీసీ డీజీఎం వై వెంకట్రమణ, ఓల్వో కంపెనీ నేషనల్ సేల్స్ మేనేజర్ ఆశీర్వాద్ ఓజా మరియు దక్షిణ భారతదేశ సేల్స్ మేనేజర్ బొల్లం సుమంత్, ఓల్వో కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ హరిబాబు, వీటీసీ మేనేజర్ డినీల్, సేవా సమితి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బంగారు సారంగపాణి, ఎస్ఈసి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా మన దేశం మొత్తంలో కావచ్చు, సింగరేణి కాలనీస్లో ముఖ్యంగా ఇంకా ఇలాంటి టేకాఫ్ చేసినట్టంటే తప్పనిసరిగా సింగరేణి కాలనీస్ వారి సహకారం ఉంటుంది. వారిని మరొకసారి అప్రిషియేట్ చేస్తూ ట్రైనింగ్ మేనేజర్ మన ఇన్ఛార్జ్ మిస్టర్ రమణాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేసినట్టుగా బాగుంటున్నాను. ఆర్గనైజింగ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా వారికి అప్రిషియేషన్. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ లో ఆపర్చునిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీ ఇంతకుముందు మన ఓజే గారు కావచ్చు, సుమంత్ గారు, మన హరిబాబు గారు చెప్పారు ఏంటంటే ఇంతకుముందు అసలు ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. అసలు వోల్వో ట్రక్ నడపడము ట్రైనింగ్ అంటే బెంగళూరుకు ఒక ఐదుగురు ముగ్గురు వెళ్ళేవాళ్ళు. మేము రీసెంట్గా మన ఎయిర్పోర్టు వెళ్ళినప్పుడు అక్కడ ట్రైనింగ్ పొందుతున్నారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, ఎల్లందు కొత్తగూడెం మనుగూరు నుంచి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాళ్ళ దాంట్లో ముఖ్యంగా సింగరేణి కాలేజ్తోని టైఅప్ చేసి వోల్వో కంపెనీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ వెచ్చించడానికి ఒక అవకాశం, ఇక్కడ మనలను చూజ్ చేసుకోవడం, మన దగ్గర ఎక్కువ వెహికల్స్ వోల్వో కంపెనీ ఉండడం, వాళ్ళు చాలా కమిటెడ్గా డెడికేటెడ్గా ఈ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మన కభికభి అమర ప్రోగ్రామ్ పోస్ట్పోన్ ద్వారా ఉసే బావజూద్ వి వోల్వో కంపెనీ పర్టికులర్లీ హియర్ ఈ స్టేషన్ హియర్ శ్రీ హరిబాబు అబ్ ఇస్కే మతలబ్ ఇతనా ఇంపార్టెంట్ ఆప్ ఇస్కే దియే ఇస్కే ఆప్ దిల్లీ సే యహాన్ తక్ దూర్ సే తో కాబిల్ తారీఫ్ హై ఆప్కే కంపెనీకే కంపెనీకో భీ ఔర్ ఆప్కో భీ క్యూంకి ది సిఎస్ఆర్ యాక్టివిటీస్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బికాస్ వెన్ ఎవర్ ఇండస్ట్రీ టేక్స్ అప్ సో మెనీ డ్రెడ్జింగ్ వర్క్స్ పర్టికులర్లీ విలేజెస్ ఆర్ టౌన్స్ ఆర్ సో ఎంత ఇంపార్టెంట్ అంటే సిఎస్ఆర్ వర్క్స్ ఈ సమాజాన్ని కుదిపేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ మనం చేపట్టే యాక్టివిటీస్ ఇండస్ట్రీ గ్రోత్కు ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీసు మనం చేపట్టినప్పుడు సమాజాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు చదువుకున్న వాళ్ళు వోల్వో ట్రక్ ట్రైనింగ్కి వచ్చారంటే ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు తప్పనిసరిగా ఉండే ఉంటారు. మీకు ఈ సమాజాన్ని మన చుట్టుపక్కల సమాజం ప్రభావితమైనప్పుడు దాన్ని ఏ విధంగా ఇకోసిస్టమ్ బ్యాలెన్సింగ్ అంటారు, ఛాయ అమ్మే వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతంలో, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, దాని మీద ఆధారపడి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ కూడా మనము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళకు ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలంటే వోల్వో కంపెనీ సింగరేణితో టైఅప్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుందంటేనే చాలా గొప్ప బౌండరీస్ దాటి ఎప్పుడైతే వెళ్ళారో ఎవరైనా వాళ్ళు డెవలప్ అయ్యారు. అదేవిధంగా మీరు కూడా ఆపర్చునిటీస్ ఆ స్కిల్ ఉన్నది కాబట్టి, డ్రైవింగ్ స్కిల్ ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ స్కిల్ను ఉపయోగించి మీరు వెతుకున్నట్టయితే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. మూడో పాయింట్ ఏంటిదంటే వేజ్ స్ట్రక్చర్ రివర్స్ అయింది కాబోతుంది ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపల. వేజ్ స్ట్రక్చర్ అంటే ఆఫీసర్కు తక్కువ జీతం వస్తుంది, ఫిజికల్గా పనిచేసి ఇలాంటి డ్రైవింగ్ పని కావచ్చు ఇలాంటి పని చేసే వాళ్ళకి ఎక్కువ జీతం అవుతుంది. మీరు జపాన్లో కావచ్చు అదర్ కంట్రీస్లో బాగా డెవలప్డ్ కంట్రీస్లో రివర్స్ ఉంటుంది ప్యాకేజ్, డ్రైవింగ్ వాళ్ళకి అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ జీతం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి, వెబ్సైట్లో వెతకండి, మీరు మీ ప్రొఫైల్ దాంట్లో పెట్టండి, ఇది నేర్చుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇకపోతే నేను టీటీసీ కావచ్చు, వోల్వో కంపెనీ హరిబాబు గారికి టీటీసీ మన వోల్వో మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే
आई डोंट थिंक देयर इज एनी रिकॉर्ड, कोई रिकॉर्ड है कितना एम्प्लॉयमेंट अपने ट्रेनिंग देने के बाद कितने को हम एम्प्लॉयमेंट दे चुके, कितने एम्प्लॉय हुए हैं हमारे ट्रेनिंग के जरिए, हमारे जरिए कितने लोगों को एम्प्लॉयमेंट मिला, सो दैट देर विल बी ए रिकॉर्ड. और ट्रैकिंग सिस्टम उठी एम्प्लॉयमेंट ट्रैकिंग सिस्टम, आ फीडबैक दाने बटी ఇంకా ఎక్కడెక్కడ మనం ఆపర్చునిటీస్ కొత్త ఆపర్చునిటీస్ వెతకచ్చు, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కొత్త ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్లో కూడా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో కూడా ఏం చేయలేదు, చేంజెస్ కావాలి. లేటెస్ట్ ప్రోగ్రామ్ లేటెస్ట్ చేంజెస్ ఏమొస్తున్నాయి ప్రపంచంలో, తదనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఏమేమి అవసరము, నంబర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఒకేసారి ట్రైనింగ్ చేయడానికి ఇంకా మా దగ్గర ఏమైనా మాడ్యూల్స్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే సిమ్యులేటర్స్ చేంజ్ చేయాలనేది కూడా ఒక ఇది ఉన్నది. సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికలీ గివింగ్ ఏ ట్రైనింగ్, ఇఫ్ ఎట్ ఆల్ సిమ్యులేటర్ మీద ఒకవేళ ట్రైనింగ్ అయినట్టు ఉంటే ఇవాల్యుయేషన్ ఇమ్మీడియట్గా అవుతుంది. మీ ఇవాల్యుయేషన్ ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎన్ని రైట్లు చేస్తున్నారు, హౌ ఎఫిషియెంట్ యు ఆర్ ఇన్ ఏ డ్రైవింగ్ స్కిల్ అనేది. तो सेफ्टी इज वेरी इम्पॉर्टेंट, वेरी इम्पॉर्टेंट ड्यूरिंग माइंस, एंड उसके लिए हम लोगों ने यहाँ पे आप लोगों को नॉमिनेट किया है, और हमारे नारायण गारू के अध्यक्षता में हम लोग आपसे दो बात सुनेंगे कि उनका क्या सोचना है, इस पर क्या विचार है, और आप लोगों को फर्दर कैसे काम करना है, क्या फर्दर एम्प्लॉयमेंट मिलेगी, क्या कैसे आपका ऑपरेशन रहेगा वो डेफिनेटली, और हम लोग इसमें आपको हमेशा साथ रहिए. शायद हमारा फोर्थ बैच है और अभी तक हम लोग शायद 151 लोगों को शायद कुछ ट्रेन किया है, और वो अपना अपना सर्टिफिकेट लेके फर्दर अपने नौकरी के लिए या नया प्रोस्पेक्ट के लिए डेफिनेटली ट्राई कर रहे होंगे, और आगे भी हम लोग अपना कमिट करते हैं कि ऐसी अगर कुछ रिक्वायरमेंट लगी, नारायण गारू साहब ने हमको बताया, तो डेफिनेटली आगे भी हम लोग आगे ऐसे पार्टिसिपेट करेंगे और आपको ट्रेनिंग इपड़की मूड बैच बैच नागो बैच మొత్తం 52 మందికి 42 మంది వచ్చారు. ఆర్జీవన్లో 9 మంది ట్రైనింగ్. అంటే జిఎం గారి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఆర్జీవన్కి వెళ్ళాలి, ఎవరికైనా స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ఈ ముప్పు గ్రామీణ ప్రాంతాలు ఏమవుతున్నాయో, ఓపెన్ క్యాస్ట్ ద్వారా వచ్చినట్టు సుందిళ్ళ ముత్యాల జనగామ సింగరెడ్డిపల్లి గ్రామస్తులకు ఎక్కువ ఇవ్వాలని వారి కోరిక. కానీ మీరు పోయిన సంవత్సరం చూసుకుంటే మట్టి కుప్పలు కనిపారు మనం ఇక్కడ ఉండాలో తెలుస్తుంది. కాలం ఆగదు ఏది కానీ, ఇప్పుడు చూస్తే ఇది ఎక్కడ రాబోయే కీలికల గుట్టలు కావచ్చు అనుకుంటుంది వర్షం పడిన తర్వాత. కాలం ఆగదు, మీకు కూడా కాలం ఆగదు కాబట్టి మంచిగా నేర్చుకోండి. బెంగళూరు వారు వచ్చిరు మాట్లాడారు, బెంగళూరు పోతే మనకు రూమ్ ఉండదు, ఏమి ఉండదు, అక్కడ ట్రైనింగ్ నేర్చుకోవాలన్నా మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. అటువంటిది మీ కాలం ముందుకు వచ్చింది, మంచిగా నేర్చుకొని జిఎం గారు చాలా బిజీ షెడ్యూల్ వచ్చిరు, వారు క్లుప్తంగా చెప్తారు. నాకు ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు అక్షయ హోమ్స్కి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్స్ సంబంధించిన ఒక రెండు బిల్డింగ్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది మన మార్కండే కాలనీ దుర్గానగర్ కాలనీలో ఉంటుంది. శరవేగంగా అత్యాధునిక భవనాలతో నిర్మించబడుతున్న దుర్గానగర్ లొకాలిటీలో ముందు 30 ఫీట్స్ రోడ్డుని ఆనుకొని ఈ రెండు డిలెక్స్ బిల్డింగ్స్ అక్షయ హోమ్స్ వారిచే నిర్మించడం జరిగింది. ఇది 220 యాడ్స్లో ఉంటుంది, 220 గజాదుల్లో, 3 BHK. దుర్గానగర్లో అక్షయ హోమ్స్ వారిచే నిర్మించబడిన ఈ 2 బిల్డింగ్స్ ఎలివేషన్ చూస్తున్నారు మీరు, గ్రాండ్ రిచ్ ఎలివేషన్. 2 బిల్డింగ్స్ పక్కపక్కనే ఉంటాయి, సేమ్ ఎలివేషన్ తోటి కన్స్ట్రక్షన్ చేయబడింది. 2 ఫ్లోర్స్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో 3 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ స్లాబ్ టోటల్ ఎలివేషన్ చేసి నిర్మించడం జరిగింది. ఇది మీరు చూస్తున్నారు. ఇప్పుడు గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. కార్ పార్కింగ్, పైకి పోవడానికి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్,
అండ్ మీరు చూస్తున్నారు ఫ్రంట్ ఎలివేషన్లో కార్ పార్కింగ్ ఏరియాలో మెయిన్ డోర్ పక్కన గణపతి దేవుడిది ఒక స్టాచ్యూ ప్రతిమ కాస్ట్లీ టైల్స్తోని దీన్ని నిర్మాణం చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఎలివేషన్ మెయిన్ డోర్ పక్కన చూస్తున్నారు ముందు సిట్అవుట్ ఇది పైన వచ్చేసి పీవీసీ తోని పిఓపి చేయబడింది ఫ్రంట్ రూమ్ ఇది విజిటర్స్ రూమ్ అనొచ్చు ఫ్రంట్ రూమ్ టోటల్గా కబోర్డ్స్ తోటి చేయడం జరిగింది ఇంటీరియర్ డిజైన్స్ చూస్తున్నారు మీరు సైడ్కి వచ్చేసి మంచి లుక్ వచ్చే టైల్స్ తోటి ఆ సైడ్ వాల్ డెకరేట్ చేయబడింది రిచ్ టైల్స్ అవి ఇది హాల్లోకి ఎంట్రన్స్ గ్రానైట్ స్టోన్ తోటి చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు హాల్ ఇది విత్ ఇంటీరియర్స్ లైటింగ్స్ ఇది కంప్లీట్గా ఫుల్ ఫర్నిష్డ్ ఉంటుంది టీవీ పాయింట్ దీంట్లో గౌతమి బుద్ధ ఒక స్టాచ్యూ మీకు ఏర్పాటు చేయడం జరిగింది పైన పిఓపి సీలింగ్ విత్ లైటింగ్ కలర్స్ కూడా అన్నీ ఏషియన్ పెయింట్స్ రాయల్ పెయింట్స్ని వాడడం జరిగింది ఇది ముందు చూస్తున్నారు హాల్లో ఒక రిచ్ లుక్ కొరకు వాల్పేపర్ డెకరేట్ చేయబడింది వాల్పేపర్ తోటి ఏది చూసినా కూడా మీకు అంటే గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ బ్రాండెడ్ ఐటమ్స్నే వాడతాము ఇంక్లూడింగ్ వాల్పేపర్తో సహా డైనింగ్లోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇది డైనింగ్లోకి ఎంటర్ అయినాం డైనింగ్ కబోర్డ్స్ ఇవి ఇది ఓపెన్ కిచెన్ ఇంటీరియర్ డిజైన్ చూస్తున్నారు మీరు నెక్స్ట్ పూజా గది కంప్లీట్గా గ్లాస్ డోర్తోని దీన్ని నిర్మించడం అనేది లోపల కూడా ఇంటీరియర్స్ చాలా ప్లెజెంట్గా స్పిరిచువల్గా ప్రశాంతత కూడుకున్నట్టు ఏర్పాటు చేయడం జరిగింది గ్లాస్ డోర్స్ మనం క్లోజ్ చేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఇది ఓపెన్ కిచెన్ కంప్లీట్గా కబోర్డ్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది మాడ్యులర్ కిచెన్ విత్ డెస్క్లు పైన కూడా కబోర్డ్స్ చేయడం జరిగింది మన కిచెన్ సంబంధించిన మెటీరియల్ సామాన్లన్నీ కూడా దీంట్లో పర్ఫెక్ట్గా పెట్టుకోవడానికి టోటల్ ఇంటీరియర్ డిజైన్స్తో సహా మన కిచెన్ నుంచి బయటకు వస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఇది 3BHK అని చెప్పుకున్నాం కదా దిస్ ఈజ్ థర్డ్ బెడ్రూమ్ టోటల్ కూడా అన్ని బెడ్రూమ్స్ ఇంటీరియర్ డెకరేషన్ అండ్ విత్ కబోర్డ్స్ ఫుల్ ఫర్నిష్డ్ ఇన్సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫుల్ కాస్ట్లీగా ట్యాప్స్ శానిటేషన్ అన్నీ కూడా ఇందివేర్ కంపెనీతో ఫిట్ చేయబడడం జరిగింది డ్రెస్సింగ్ టేబుల్ స్లైడింగ్ డోర్స్ తోటి కబోర్డ్స్ ఏర్పాటు చేసినాం మళ్ళీ హాల్లోకి వచ్చాం హాల్లో నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రీలో ఉన్నాము ఇప్పుడు ఎంట్రన్స్లో మాస్టర్ బెడ్రూమ్ ముందు కూడా ఒక డెకరేషన్ సైడ్ వాల్స్కేమో మంచి టైల్స్ తోటి గ్రాండ్ కార్పొరేట్ లుక్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అయినాం కబోర్డ్స్ ఎదురుగా చూస్తున్నారు మీరు విండో కూడా ఇన్బిల్ట్గా కబోర్డ్స్ మధ్యలోనే ఫిట్ చేయడం జరిగింది ఈ డోర్ బెడ్ వెనుక వైపు ఉండే డెకరేషన్ ఇది లైటింగ్తో సహా ఉంటుంది సైడ్ వాల్స్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ లేటెస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ టోటల్గా మనిషి కనబడేంత ఒక డిఫరెంట్ షేప్లో మిర్రర్ ఇవ్వడం జరిగింది
ఇక్కడ బెడ్రూమ్ టీవీ సెటప్, టీవీ క్యాబినెట్ ఇది డిజైన్, అండ్ మాస్టర్ బాత్రూమ్ ఇది, బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంటీరియల్స్ కూడా చాలా కాస్ట్లీ లుక్, ఇది లేటెస్ట్ డిజైన్ తోటి ఇటాలియన్ మార్బుల్స్ టైపు టైల్స్, 2-4 సైజ్ టైల్స్ తోటి దీన్ని బిల్డ్ చేశారు. బాత్రూంలో మనం బాతింగ్లో ఉన్నప్పుడు అంటే పైన కూడా సీలింగ్ డిఫరెంట్ డెకరేషన్ తోటి ఎంతసేపు ఉన్నా బోర్ రాకుండా చాలా ప్లెజెంట్గా ఉండేటట్టు కూడా మనం బాత్రూమ్ను కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే బయట బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నాం మళ్ళీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ చూసాం, ఫస్ట్ థర్డ్ బెడ్రూమ్ చూసాం, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ చూసాం. దిస్ ఈజ్ చిల్డ్రన్ సెకండ్ బెడ్రూమ్. దీంట్లో కూడా కబోర్డ్స్ విత్ మిర్రర్ అండ్ విత్ వాల్ పేపర్ అండ్ మంచి లుక్ అట్మాస్ఫియర్ కొరకు చిన్న ఇంటీరియర్ డిజైన్స్. అండ్ థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. పైన విత్ సీలింగ్, విత్ లైటింగ్ కంప్లీట్గా. పిఓపి సీలింగ్, థర్డ్ బెడ్రూమ్ పిఓపి సీలింగ్ డిజైన్. మనం మళ్ళీ హాల్లోకి వస్తున్నాం. హాల్లో నుంచి వ్యూ లుక్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా, చాలా లేటెస్ట్గా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం సైడ్కి వచ్చాము. ఈ వాష్ ఏరియా, వాష్ బేసిన్ ఒకటి బయట ఇవ్వడం జరిగింది. ఇదంతా వాష్ ఏరియాకి ప్లాన్ చేయడం జరిగింది. అన్ని ట్యాప్స్ ఇచ్చాము, వాష్ బేసిన్ ఉంటుంది, వాషింగ్ మిషన్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ లుక్ చూడొచ్చు, బ్యాక్ గల్లీ ఇది. తర్వాత కంప్లీట్ బ్యాక్ సైడ్ గ్రీనరీ కొరకు ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చిన్న ఫంక్షన్స్ అయినా లేకపోతే వేరే అకేషన్స్ అయినా మనం ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఉంటుంది, లేదా చెట్లు పెంచుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. దానికి బయటకు కూడా గేట్ ఒకటి, మన ఇంటి నుంచి ఈ గల్లీలోకి రావడానికి గేట్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ మళ్ళీ మనం ఇక్కడ సిట్అవుట్ రోడ్కి వచ్చాం, కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చి. చుట్టూ కూడా మీకు టైల్స్ కనబడుతున్నాయి, వాష్ ఏరియా కానీ ఎక్కడ ఉన్నా కూడా. అండ్ ఇది నెక్స్ట్ ఇంకొకటి, థర్డ్ కింద ఒకటి అడిషనల్గా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బయటకు వస్తున్నాం, ఇది రోడ్ ఫేస్. ఇది రోడ్ కూడా శాంక్షన్ అయింది, వితిన్ ఒక 2 మంత్స్లో కంప్లీట్ రోడ్ కూడా మనకి వచ్చేస్తుంది. ఇదంతా ఈ పక్కన అవుట్లుక్, అన్ని బిల్డింగ్స్ చాలా లేటెస్ట్గా. ఆ ఏరియానే చాలా, దుర్గానగర్ అంటేనే ఒక మంచి నేమ్ ఉన్న కాలనీ, దాంట్లో ఈ మన అక్షయ హోమ్స్ నిర్మాణం జరిగింది. అవుట్ నుంచి ఒకసారి లుక్ ఇది. నైట్ వ్యూలో మన బిల్డింగ్ ఎలా కనబడుతుంది అనేది ఒకసారి చూడండి. ఎలివేషన్లు కూడా టోటల్ 14 లైట్స్ ఇవ్వడం జరిగింది. నైట్ లుక్ ఇది కంప్లీట్. కంపౌండ్ నుంచి పై వరకు కూడా ఎక్కడ అవసరం లైటింగ్ అక్కడ మ్యాక్సిమంగా ఇవ్వడం జరిగింది. కంపౌండ్ వాల్ లుక్ ఇది, బయట గేట్ అండ్ గేట్ లైట్స్, అవుట్ సైడ్ లుక్ అంతా మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.